సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి సర్వోన్నతుడ సర్వకృపానిధి నీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రెండు విషయాలను గురించి ఈ రోజు మేము ఇక్కడ కూడుకోవడం జరిగింది తండ్రి ఒకటి పాప మొదటి పుట్టినరోజు రెండోది తమ్ముడికి మీరు చేసినటువంటి అపారమైన మేలును బట్టి వర్ణింప సక్యము కాని మేలును బట్టి మరల సజీవుడుగా ఆరోగ్యవంతుడిగా మా మధ్య నిలబెట్టిన విధానాన్ని బట్టి కుటుంబమంతా కలిసి ప్రభా బంధుమిత్రులతో విశ్వాసులతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మిమ్మల్ని స్తుతించు మిమ్మల్ని స్తుతించడానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి చక్కటి ఈ కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసినందుకు తండ్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తుతులు మరొకసారి చెల్లిస్తున్నాం ప్రభా పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి కూడి వచ్చినటువంటి బంధుమిత్రులను దీవించండి ప్రతికూల వాతావరణంలో కూడా మీకు అనుకూలంగా మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని మీ ఆత్మశక్తి మీ ఆత్మ సహాయము ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో మనమందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక కీర్తన చదువుదాం. దయచేసి అందరూ కూడా ఈ కీర్తన నాతో పాటుగా చదవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. 128వ యాత్ర కీర్తన ఒకసారి మనం అందరం చదువుదాం. 128వ యాత్ర కీర్తన నాతో పాటు కలిసి అందరూ కూడా ఈ యొక్క కీర్తనను చదవండి. యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ 128వ యాత్ర కీర్తన ఇశ్రాయేలీల కుటుంబాలలో చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది, చాలా ఆశీర్వాదకరమైనది, చాలా ప్రభావాన్ని చూపించినది. ఇశ్రాయేలీల్ని దేవుడు తన పిల్లలుగా స్వీకరించినప్పుడు వారికి కొన్ని విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఓటీలో, ఓల్డ్ టెస్టమెంట్లో జరిగినటువంటి సంభవాలను మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆశీర్వాదం, శాపం ఎప్పుడు పక్కపక్కనే ఉంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది పాత నిబంధన చదువుతున్నప్పుడు. ఈ ఆశీర్వాదం, శాపం అనేవి అన్ని కుటుంబాలకు అన్ని విషయాల్లో వర్తించినట్టు కాదు. అంటే దేశం మీదకి శాపం వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడిన కుటుంబాలను దేవుడు తప్పించాడు. గమనించాలి మీరు, దేశం మీదకి శాపం వచ్చిన సందర్భాలలో కూడా దేవుని మీద ఆధారపడిన కుటుంబాలకు ఆ శాపం వర్తించలేదు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎప్పుడు పక్షపాతము కలిగిన వాడు కాడు. కాబట్టి తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయని, పిల్లలు ద్రాక్షలు తింటే తండ్రుల పళ్ళు పులుస్తాయని చెప్పేటువంటి క్యారెక్టర్ అయింది కాదు. గనుక ఎవరి దోషశిక్ష వారే భరించాలి, ఎవరి ఆశీర్వాదాన్ని వారే అనుభవించాలి. ఇది ఇశ్రాయేలీలకు బాగా నేర్పించాడు దేవుడు. ఎప్పుడు కూడా ఒకే విషయాన్ని చెప్పలేదు, రెండు పక్కపక్కన పెట్టాడు. ఇదిగో జీవము, మరణము, దీవెన, శాపము. మీరు నా యందు భయభక్తులు నిలిపి నా కొరకు బ్రతుకుతున్న ప్రతిసారి మీ కుటుంబాల మీద దీవెనే ఉంటుంది, మీ కుటుంబాల మీద ఆశీర్వాదమే ఉంటుంది, మీ కుటుంబాల మీద కాపుదలే ఉంటుంది, మీ కుటుంబాలు దేవదూతల భద్రతలో ఉంటాయి. మీకు కష్టం వచ్చినప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను, మీకు శోధన వచ్చినప్పుడు నేను సహకరిస్తాను, మీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను, ప్రతి అపాయములో నుండి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని దేవుడు తన పిల్లలకిచ్చినటువంటి భరోసా అది వెలకట్టలేనిది. దాన్ని వర్ణింప సఖ్యం కూడా కాదది. ఇది అర్థమైన వారు ఈ కీర్తన రాశారు. భక్తుడు అది అనుభవించి అర్థం చేసుకున్నాడు, అనుభవించి అర్థం చేసుకున్నాడు కాబట్టి కీర్తన రాశాడు. నిజంగా ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా,
మనసులో ఏదో తెలియని ఒక భరోసా కనబడుతుంది కీర్తన చదువుతున్నప్పుడు కావాలంటే మీరందరూ మళ్ళీ ఒకసారి ఆ కీర్తన జ్ఞప్తికి తెచ్చుకోండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ఎవరట ధన్యులు అన్నాడు ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు రెండోది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తావు అనుభవిస్తావు నిశ్చయంగా అనుభవిస్తావు దీని భరోసా అంటారా అన్నరా ఒక రకంగా ఇది వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే శక్తివంతుడైన దేవుడు నమ్మదగిన దేవుడు ఆశీర్వాదానికి కారణభూతుడైనటువంటి దేవుడు మనందర్ని ప్రేమించిస్తున్నటువంటి వాగ్దానం ఆనాటి ఇశ్రాయేలులు మొదలుకొని నేటి క్రైస్తవుల వరకు అందరూ దేవుని కుటుంబాలే అప్పుడు దేవుని యందు వర్ధిల్లారు ఇప్పుడు దేవుని యందు వర్ధిల్లుతున్నారు అప్పుడు దేవుని కృప తోడుగా ఉంది ఇప్పుడు దేవుని కృప తోడుగా ఉంది అప్పుడు దేవుడు వారితో నిబంధన చేసాడు ఇప్పుడు దేవుడు మనతో నిబంధన చేసాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నవాడు మన కన్న తండ్రి ఆయన నిన్న నేడు రేపు ఎలా ఉన్నాడట యాకరీతిగా ఉన్నాడు ఆయనలో ఏం లేదు మార్పు లేదు ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా దున్ని విత్తనాలు విత్తుతున్నవాడు కష్టపడుతున్నవాడు ఎలాగైతే ఫలితాన్ని సంపాదించుకుంటున్నాడో ఇన్ ద సేమ్ వే ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుస్తున్నారో వారు ఎప్పటికీ ధన్యులే ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏ కుటుంబమైనా సరే వారు ధన్యులే అందులో ఎలాంటి డౌట్ లేదు ఆయన కృప వారి మీద ఉంటుంది ఆయన దయ వారి మీద ఉంటుంది వారి ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు వారికి వచ్చిన కష్టాల్లో తోడుగా ఉంటాడు వారి కన్నీళ్ళు వస్తే తోడుగా ఉంటాడు వారికి ఇరుకులు వస్తే దేవుడు తోడుగా ఉంటాడు వారికి ఇబ్బందులు వస్తే దేవుడు తోడుగా ఉంటాడు వారిని ప్రతి విషయంలో కాపాడుకుంటూ ఉంటాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవానితో సమానుడని ఎక్కడా ఏ దేవుడు చెప్పలేదు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానుడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలైన మీరు ఆకలి గొననే గొనరు ఇది ఎంత గొప్ప భరోసా ఈ భూమి మీద ఎవరైనా మనిషి మన ముందుకు వచ్చి నేను ఉన్నాను కదా నీకు ఎందుకు అంటేనే మనం ఓ పొంగిపోతాం ఐమ్ రైట్ ఆర్ రాంగ్ ఓ పొంగిపోతాం నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నువ్వు కంగారు పడకు ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అన్నాడు అనుకోండి చాలు మనకంతే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అన్న ఒక్క మాట మన 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 మనతో ఎవరైనా మాట్లాడితే పొంగిపోతాం ఉప్పొంగిపోతాం చాలరా బాబు నువ్వు ఉన్నావు నాకు అంటాం ఈ భరోసా చాలంటాం కానీ ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి భూమి మీద ఏ మనిషి భూమి మీద ఏ మానవుడు ఇవ్వలేని భరోసా ఎవరిచ్చారో తెలుసా దేవుడిచ్చాడు ఏ మానవుడు ఇవ్వలేని వాగ్దానాలు దేవుడిచ్చాడు ఆయన చేశాడు నిజంగా ఒక మాట ఆయన మీద ఆధారపడిన వాడు నష్టపోయినట్టు కానీ ఆయన మీద ఆధారపడిన వాడిని విడిచిపెట్టేసినట్టు కానీ ఆయన మీద ఆధారపడిన వాడిని ఎక్కడో మధ్యలో వదిలేసినట్టు కానీ ఎక్కడా మనకు బైబిల్ గ్రంథంలో ఒక్క ఆధారం కూడా కనబడదు అందుకే ఎంతైనా నమ్మదగినవాడు అన్నారు ఆయన్ని ఎంత నమ్మదగినవాడట ఎంతైనా నమ్మదగినవాడు దానికి ఏం లేదంటే కొలతలు లేవు దానికి కొలమానాలు లేవు ఈరోజు ఈ కుటుంబం యొక్క కృతజ్ఞత కూడికకు ఇన్ని కుటుంబాలు వచ్చాయి ప్రతి కుటుంబానికి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నిజంగా మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిజంగా మీరు ఆయన త్రోవల యందు నడుస్తూ ఉంటే మీ కుటుంబం ధన్యమైనది అలా కాకపోతే ఆ ధన్యతలో నుండి మీరు వేరవుతున్నారని అర్థం వండుకుంటేనే తినగలం వండుకోకపోతే ఏం చేయలేం తినలేం భక్తి కూడా అంతే చేస్తేనే భక్తిలో ఉంటాం చేయకపోతే భక్తిలో ఉండం వండుకుంటే ఎలా తింటామో కష్టపడితే ఎలా పండించుకుంటామో కూలికెళ్తే ఎలాగైతే డబ్బు తెచ్చుకుంటామో వ్యాపారం చేస్తే ఎలా అయితే లాభాన్ని పొందుకుంటామో ఉద్యోగం చేస్తే ఎలాగైతే జీతాన్ని తెచ్చుకుంటామో భక్తి చేస్తేనే భక్తి యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటాం భక్తి చేయకుండా భక్తి యొక్క ప్రతిఫలాన్ని పొందుకుందాం అనుకుంటే అది మూర్ఖత్వమే దున్నకుండా భూమి పండాలనుకునేంత మూర్ఖత్వం దున్నకుండా భూమి ఎలాగైతే పండదో భక్తి చేయకుండా భక్తి యొక్క ప్రతిఫలం కూడా ఎవరికి లభించదు అది లభించిన కాలమందు ఇదిగో ఇలాంటి కృతజ్ఞత కూడికలు విస్తారంగా జరుగుతూనే ఉంటాయి ఈరోజు ఇక్కడ ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడడానికి గల కారణం ఏంటో నిన్న ప్రార్థనలోనే చెప్పేశాను ఆ రోజు నేను కూడా ఆశ్చర్యపోయాను నాకు ఫోటో పెట్టారు తమ్ముడికి ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫోటోలో ఆ తొడభాగం చూడగానే ఒక రకంగా భయం వేసింది నాకు విడిపోయినట్టుగా చాలా భయంకరంగా చాలా ప్రమాదకరంగా అనిపించింది అరే ఈ కాలు పనిచేస్తుందా అనేంత భయంకరమైన శోధన అది రెండోది ఆ రోజు నేను వెంటనే అన్నయ్యతో అన్నాను ఆ పాపను మీరు తీసుకెళ్ళిపోవడం చాలా చాలా మంచి పని అయిపోయింది అది కూడా దేవుని ప్రణాళికలో భాగమే ఎందుకంటే ఈ అబ్బాయి వెళ్ళి ఒక పోల్ని గుద్దుకున్నాడు అంటే ఆ పోల్ కూడా తలకి తగలకుండా పక్కగా స్లైడ్ అయిపోయి గుద్దుకున్నాడు అని అంటే నిజంగా దేవుని ఏర్పాటు కాకపోతే దేవుని కాపుదల కాకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్స్కే చిన్న చిన్న వాటికే మనుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోతున్నాయి
అలాంటి దుఃఖ సాగరంలో మునిగిపోవాల్సిన కుటుంబాన్ని కనురెప్పపాట్లో తప్పించేశాడు, కనురెప్పపాట్లో పక్కన పెట్టేశాడు. లిప్తపాట్లో జరిగిపోయినటువంటి కార్యక్రమం అది, లిప్తపాటు ఏం చెప్పలేము. ఏదైనా సరే విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా అయిపోద్ది అంతే. అలా అయిపోతే మనం ఆ దుర్వార్తలు వినాల్సి వస్తుంది. కానీ ఈ కుటుంబం ఆ దుర్వార్త బారిన పడకుండా, ఆ దుర్వార్త వినకుండా ముందుగా ఆ చిన్న బిడ్డను తాతయ్య గారితో నాయనమ్మతో పంపించేయడం ఒక రకమైన గొప్ప దేవుని మేలు అనుకుంటే, వాళ్ళిద్దరూ ఆ పాపం తీసుకొచ్చేడు. ఈరోజు చక్కగా మనం పుట్టినరోజు చేస్తున్నాం, ఇప్పుడు కాసేపట్లో పాపం తీసుకొస్తారు ఇక్కడికి. సో ఈ సంతోషం, ఈ ఆనందం ఎవరి వల్ల కలిగింది అంటే, నో డౌట్ ఎట్ ఆల్, దేవుని యొక్క కాపుదల ఈ కుటుంబం మీద ఉంది అని చెప్పక తప్పదు. లేకపోతే అంత గొప్ప ప్రమాదంలో నుండి ఆ అతగాని తప్పించారు, తమ్ముని తప్పించారు దేవుడు. ఇదిగో ఇప్పుడు చక్కగా మీ ముందు సూట్ వేసుకు తిరుగుతున్నాడు, నాన్నగారితో పాటు నడుస్తున్నాడు, హాయిగా ఆనందంగా తిరుగుతున్నాడు, కోలుకున్నాడు, కోలుకున్నాడు. ఇక అతని భార్య చెల్లెమ్మ తాను కూడా చూడగానే, నేను ఇంటికి వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు చూడగానే ముఖం అంతా ఆచిపోయినట్టుగా చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అయినా ఆ పాప కూడా ఏ అపాయం సంభవించకుండా దేవుడు కాపాడి మరలా స్వస్థపరిచిదిగో మన మధ్యను కూర్చోబెట్టాడు. సో ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలం చెప్పండి మీరు, ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలం. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, వెండిపోతే సంపాదించుకోవచ్చు, బంగారం పోతే సంపాదించుకోవచ్చు, కానీ భూమి మీద సంపాదించుకోలేనివి జీవాలు, ప్రాణాలు కాదా చెప్పండి. జీవం ప్రాణం పోతే మరలా తిరిగి తెచ్చుకోగలవా? తెచ్చుకోలేము. అలాంటి మన జీవాన్ని, మన ప్రాణాన్ని ఆయన భద్రపరుస్తూ కాపాడుతూ శక్తివంతుడైన దేవుడు, సమర్థుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన కృపను మన ఎడల ఎడతెగక చూపుతూ, ఎడతెగక చూపుతూ కుటుంబం అంతటికీ దీవెన, కుటుంబం అంతటికీ క్షేమం, కుటుంబం అంతటికీ మేలు దయచేస్తున్నాడంటే మనం ఆయన మార్గాలను అనుసరిస్తున్నాము, తద్వారా మేలు పొందుకుంటున్నాము. ఆయన మార్గాలను అనుసరించేవాడు మేలు పొందుకుంటూనే ఉంటాడు, ఆ పంట కోస్తూనే ఉంటాడు, ఆ పంట అనుభవిస్తూనే ఉంటాడు, ఆ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అది ఈ కుటుంబం విషయంలో నెరవేరడం నిజంగా దేవునికి ఎంతో గొప్ప కృతజ్ఞత మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆ తర్వాత మాటలో మరో మాట కూడా చదువుదాం. అదే కీర్తనలో 108వ కీర్తనలో 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అన్నాడు. ఆ కుటుంబానికి ఉన్న దీవెనల్లో మరో దీవెన, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తావట? అనుభవిస్తావు. చాలామంది భూమి మీద ఉన్నారు కష్టార్జితాన్ని అనుభవించలేని దుస్థితిలో ఉన్నారు ఈరోజు, ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు ఈరోజు. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉంది, అన్యులు వాళ్ళు, కోటీశ్వరులు, కానీ ఆయనకి చిన్న వయసులోనే గొంతు క్యాన్సర్ వచ్చింది. చిన్న వయసులో గొంతు క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గొంతులో నుంచి తినడానికి ఏమీ లేదు, లోపలికి నోరుంది గొంతుంది కానీ తినడానికి లేదు. పొట్ట దగ్గర ఒక హోల్ పెట్టి ఆ లోపలికి ఒక గొట్టం పెట్టారు, ఇక ఇది పనిచేయదు, ఉన్న వేస్ట్. ఆ గొట్టంలోంచి ఆకలి అనిపించినప్పుడల్లా ఒక చిక్కం, కిరోసిన్ పోసుకునే వాళ్ళం కదా ఇది, ఒక చిక్కం అలాంటి ఒక గళ్ళ ఉంటుంది, అందులో నుంచి జావ పోస్తారు, జావ పోసి మళ్ళీ మూత పెట్టేస్తారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి, ఎంత బాధాకరమైన పరిస్థితి. చుట్టూ ఇక్కడ కన్నం పెట్టిన చోట ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు మరలా ఎక్స్ట్రాగా యాంటీబయాటిక్ అని అవని ఇవన్నీ మళ్ళీ ఆ గొట్టలోంచే, మందులు కూడా గొట్టలోంచే, నోట్లోంచి ఏమీ లేవు, లేకపోతే ఇంజెక్షన్లు చేయించుకోవాలి. ఇది కర్మ కాదా? ఎంత బాధాకరమైన పరిస్థితి అది, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. డబ్బులు చూస్తే చాలా ఉన్నాయి, అతను వాళ్ళ సంపాదన చూస్తే చాలా ఉంది, కానీ కుటుంబాల్లో క్షేమం లేదు. గుర్తుపెట్టుకోండి, మన పెద్దలు ఊరికే అనలేదు ఆరోగ్యమేనట. ఆ ఏంటట అది? మహాభాగ్యం అట, అది నిజమా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదీ లేదు. కోట్ల రూపాయలు అకౌంట్లో మునుగుతూ మంచం మీద ఉండి అన్నీ మంచం మీద చేసుకుంటూ ఎవడో ఒకడు వచ్చి టిష్యూతో మనల్ని తుడుస్తూ నోట్లో కాసింత గెంజి పోసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, 10 మంది పనుళ్ళు వస్తున్నారు అనుకోండి మనల్ని తుట్టడానికి, 10 మంది పనుళ్ళు వస్తున్నారు అనుకోండి మనల్ని సాయం పట్టడానికి, 10 మంది పనుళ్ళు వస్తున్నారు అనుకోండి మనం లేపి కూర్చోబెట్టడానికి, ఏమైనా ఉపయోగం అదే దీవెనాది? 10 మంది పనులు పెట్టుకుని నేను హ్యాపీగా చాకరీ చేయించుకోగలుగుతున్నాను, ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను అని అంటావా? వాళ్ళకంటే ఎక్కడో ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో హాయిగా భార్యా పిల్లలతో తెచ్చుకున్నది తింటూ హాయిగా నిద్రపోతూ ప్రశాంతంగా కుటుంబాన్ని గడుపుతూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఆశీర్వదింపబడినవాడు అంటారా? ఎవరు ఆశీర్వదింపబడినవాడు? ఎస్,
ఆరోగ్యం మహాభాగ్యమని ఊరికే అనలేదండి, ఊరికే అనలేదు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ఈ ఈ వాగ్దానాలు చూడండి. ఆనాడు ఇశ్రాయేలు వీటిని చేజేతులార పోగొట్టుకున్నారు. చేజేతులార, ఎవరైనా చెక్ ఇచ్చారనుకోండి, ఎంత కావాలంటే అంత రాసుకో అన్నారనుకోండి, దాన్ని చింపి ముక్కులో దిప్పుకుని చెవిలో దిప్పుకుని పడేశాడు అనుకోండి, ఎవడైనా మూర్ఖుడు, వాడిని ఏమంటాం మనం? మూర్ఖుడని అనొచ్చా అనకూడదా? మూర్ఖుడని అనొచ్చా? ఆనాడు ఇశ్రాయేలు కూడా అదే మూర్ఖత్వంలో ఉన్నారు. ఇది నిజంగా చెక్కు కంటే గొప్పది, కోట్ల రూపాయల చెక్కు కంటే గొప్పదైన వాగ్దానాలు ఇవి. ఇన్ని వాగ్దానాలని వాళ్ళు కాల్దన్నేసుకున్నారు, ఇన్ని వాగ్దానాలని వాళ్ళు తృణీకరించేసుకున్నారు, ఇన్ని వాగ్దానాలని వాళ్ళు చెడగొట్టుకుని దేవుడికి దూరంగా జరిగిపోయి దేవునితో వైరాన్ని తెచ్చుకుని ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేసి భక్తికి దూరమై ఆశీర్వాదాలకు దూరమయ్యారు. శాపాలు కొని తెచ్చుకున్నారు, శాపాలు కొని తెచ్చుకున్నారు. ప్రియులారా గమనించండి, ఒక్కోసారి మన జీవితంలో జరిగే అద్భుతాలు కానీ, ఒక్కోసారి మన జీవితంలో జరిగేటువంటి మిరాకిల్స్ కానీ చెప్పి రావు. అది అలా జరిగిపోద్ది అంతే, అది అలా జరిగిపోద్ది. లిప్తపాటు కాలంలో, రెప్పపాటు కాలంలో, మనం ఊహించని స్థితిలో, మనకు అర్థం కాని పరిస్థితిలో దేవుడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెట్టేస్తాడు, ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో మార్చేస్తాడు, జరగాల్సిన ప్రమాదాన్ని జరగకుండా ఆపేస్తాడు. నిజంగా ఒకవేళ ప్రమాదం జరిగినా అది మనకు తీవ్రతరం కాకుండా కాపాడుకుంటాడు. ఇలా ఎన్నో విషయాలలో దేవుడు మనల్ని రక్షిస్తూనే వస్తాడు, రక్షిస్తూనే వస్తాడు. ఇది నమ్మడం మన వంతు అయితే కార్యాన్ని జరిగించడం ఆయన వంతు. నమ్మని వాడు ఆయన కార్యాలు కూడా చూడలేడు, ఒకవేళ చూసినా వాటిని అర్థం చేసుకోలేడు, వాటిని అనుభవించలేడు, వాటిని ఆస్వాదించలేడు. అందుకే ఇక్కడ చూడండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నెక్స్ట్ పాయింట్, నీవు ధన్యుడువు, నీకేం కలుగుతుంది అంటున్నాడు? మేలు కలుగును. అబద్ధమాడనేరని దేవుని మాట సుమా ఇది. ఆయన నోటి వెంట ఎప్పుడు అబద్ధం రాదు, అసలు మనం చూడనైనా చూడలేము అబద్ధం వస్తుందని. నిశ్చయముగా నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్లే ఉండును అన్నాడు. నీ లోగిట ఎవరైతే భక్తిగా ఆయన ఆయన మీదే ఆధారపడి, ఏ కుటుంబం అయితే ఆయనలో వర్ధులుతుందో, ఆయన మార్గాల్లో నడుస్తుందో, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తుందో, ఆయన తప్ప వేరే ఏ విషయానికి ప్రాధాన్యత వారి జీవితాల్లో లేదో, మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనకి తప్ప మరి ఎవరికి వారి జీవితాల్లో లేదో, ఆ కుటుంబంలో భార్యను గురించి కూడా మాట్లాడుతూ అంటున్నాడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ఎండిపోయిన ద్రాక్షావల్లి ఉంటుంది, ఫలించు ద్రాక్షావల్లి ఉంటుంది. ఎండిపోయిన ద్రాక్షావళి గురించి మాట్లాడే దేవుడు ఫలించు ద్రాక్షావళి గురించి కూడా మాట్లాడాడు. ఏది ఆశీర్వాదకరమైనది అంటే ఫలించు ద్రాక్షావళి, ఆత్మీయంగా, శారీరకంగా కూడా, సంఘపరంగా, కుటుంబ పరంగా కూడా, వ్యక్తిపరంగా, సామాజిక పరంగా కూడా, అన్ని విషయాలలో కూడా నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. ఇది ఎంత గొప్పదైన దీవెన, ఎంత గొప్పదైన ఆశీర్వాదం. నెక్స్ట్ పాయింట్లో అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అన్నాడు. ఈ మాటలు దేవుడి మాటలు సుమా, మనిషి మాటలు కావు ఇవి. నీ భోజనపు బల్ల చుట్టూ, మనకు డైనింగ్ టేబుల్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, వండుకోవడానికి బోలెడంత వనరులు ఉన్నాయి, తింటున్నాం, సంపాదించుకున్నాం, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తినడానికి లేకపోతే ఏంటి పరిస్థితి అని అడిగాను. అదే ఈరోజు అన్నయ్యతో పాటు కొడుకు కలిసి భోజనం చేస్తాడు, కోడలు కలిసి భోజనం చేస్తుంది, కూతురు, అల్లుడు, భార్య, మనవలు అందరు కలిసి చక్కగా భోజనం చేస్తారు. ఇప్పుడు ఇది ఇది కాకుండా ఇంకో దీవెన ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి. అర్థమవుతుందా మీకు నా మాట? ఇది కాకుండా ఇంకేముంటుంది చెప్పండి దీవెన కుటుంబానికి? చాలు కుటుంబానికి, ఈ మాత్రం చాలు మనకి, ఈ మాత్రం చాలు. మనం కొన్ని కొన్ని ఫీల్ అవ్వండి. మనుషులకున్న స్వభావం ఏంటంటేనట, కళ్ళ ముందున్న పెరుగన్నాన్ని గురించి ఆనందించకుండా కళ్ళ ముందు లేని మాంసం కూర గురించి ఏడుస్తుంటాడట. కళ్ళ ముందున్న పెరుగన్నాన్ని ఆస్వాదిస్తూ తినడు, మరి ఏం చేస్తాడు? కళ్ళ ముందు లేని ఏదో ఒక మాంసం కూర కోసం ఏడుస్తుంటాడు. వాడికి ఎప్పటికీ సంతృప్తి అనేది ఉండదు, ఇంకా ఆ జీవితం అంతే, ఆ జీవితం ఎప్పటికీ బాగుపడదు. అప్పుడప్పుడు చూడండి మనకి ఒక రకమైన నిరాశ, నిస్పృహ, ఒక రకమైన నీరసం, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. వాళ్ళు అంటుంటారు, తిండి తింటున్నానండి, ఆ తిండి అంతా ఏ గంగలో పోసేస్తున్నానో తెలియట్లేదు, తింటున్నా కూడా నీరసంగా ఉంటుందండి, అన్నీ తెచ్చి పడేస్తారండి మాకు, అన్నీ తెచ్చి పడేసినా మాకు నీరసంగా ఉంటుంది అంటారు. దీనికి ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. తిన్నా కూడా నీరసం తగ్గట్లేదంటే ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? కేవలం మనం శరీరానికి వచ్చే శక్తి మాత్రమే చూసుకుంటున్నాం, కానీ శరీరానికి శక్తితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది మన మనసు. ఆ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఎలా ఉంటుంది?
ఆరోగ్యంగా ఉంటుంది. మనసు బాగోలేనప్పుడు విడుదల కాకూడని హార్మోన్లు విడుదలవుతాయి, స్ట్రెస్ పెరిగిపోద్ది, యాంగ్జైటీ పెరిగిపోద్ది, ఆటోమేటిక్గా బాడీలో నీరసం వస్తుంది. అలాగే జరిగిపోయిన వాటిని మనం అంగీకరించాం. గతంలో ఏదో జరిగిపోయింది అండి, ఒక తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, దాన్ని అంగీకరించకుండా ఇప్పుడు కూడా కూర్చొని అది అలా ఎందుకయింది, అవ్వకుండా ఉంటే బాగుండేది కదా, మనం ఏమైనా మార్చగలమా? గతంలోకి వెళ్ళి మనం ఏమైనా మార్చగలమా? కానీ ఆ మార్చలేని దాని గురించి ఇప్పుడు మనల్ని మనం ఏమార్చుకుంటున్నాం, దాని గురించి ఏడుస్తూ, దాని గురించి బాధపడుతూ, దాని గురించి చింతిస్తూ. ఒక ఆయనకి ఎవరికో ఏదో వ్యాపారంలోకి 5 లక్షలు పోయాట 5 ఏళ్ల కిందట. ఇప్పటికే తలుచుకున్నప్పుడల్లా అన్నదండట, ఏం చేయగలడు? 5 ఏళ్ల కిందట పోయిన 5 లక్షల్ని ఇప్పుడు తలుచుకుంటా అన్నం తినడం మానేయడం కరెక్టా? 5 ఏళ్ల కిందట 5 లక్షలు పోయాయని అంగీకరించడం కరెక్టా? వన్స్ అంగీకరించేసామనుకోండి అది మనల్ని బాధించదు, కానీ అంగీకరించకుండా దాంతో యుద్ధం చేస్తుంటాం మనం. అక్కడికి ఎక్కడికో గతంలోకి వెళ్ళి యుద్ధం చేస్తుంటాం. గతంలో ఇలా అనేశారు, గతంలో ఇలా జరిగిపోయింది, గతంలో ఏదో అయిపోయింది, గతంలో ఏదో నష్టం వచ్చేసింది, గతంలో ఇలా అనేశారు, గతంలో అలా అనేశారు, గతంలో అది ఇది ఇది అది. అక్కడికి ఎవడలమన్నాడు మనల్ని అసలు. అందుకే దేవుడు అన్నాడు ఏనాటికి ఆనాటికి చాలనైనా రేపులోకి వెళ్ళొద్దు, నిన్నలోకి వెళ్ళొద్దు, ఈ రోజులో బతకటం నేర్చుకో అన్నాడు. ఈ రోజులో బతకటం నేర్చుకో. ఈ క్షణంలో మనం ఉంటే ఈ క్షణం ఎంత ఆనందంగా ఉంది చెప్పండి. ఈ క్షణం ఈ కుటుంబం ఎంత ఆనందంగా ఉంది. రేపు గురించి మనకెందుకు, నిన్న గురించి మనకెందుకు. ఈ క్షణం కుటుంబం ఎంత ఆనందంగా ఉంది, ఈ క్షణం కుటుంబం ఎంత సంతోషంగా ఉంది, ఈ కుటుంబం ఈరోజు పిల్లా పాపలతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీయెస్ట్ పొజిషన్లో ఉంది, ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వీళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు. చాలు కదా మనస్ఫూర్తిగా దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి చాలు ప్రభా ఈ జీవితం నాకు ఎంత బాగుంది ప్రభా అని అనుకుంటే నిజంగానే బాగుంది. కానీ మనం అక్కడ ఉండం, మనం ఎక్కడ ఉంటాం? చాలామంది జీవితాలు అబ్జర్వ్ చేస్తుంటే వారు ఈ రోజులో కనబడరట వెతికిన, మరి ఎక్కడ కనబడతారట? మీ ఆయన గారు ఎక్కడ ఉన్నారమ్మంటే 10 ఏళ్ల కిందకి వెళ్ళారండి వస్తారండి అంటారట. మీ ఆవిడ ఎక్కడుంది బాబు అంటే 5 ఏళ్ల ముందుకెళ్ళిందండి వస్తుందండి అంటారట. అలా ఉన్నాయట మనుషుల జీవితాలు. అంటే ఈ రోజులో బతికేవాళ్ళు కనబడట్లేదు, నిన్నలోను మొన్నలోను రేపట్లోను ఎల్లుండిలోను బతికేవాళ్ళు కనబడుతున్నారు. సో ఈ రోజును గురించి ఆలోచిస్తే, ఈ క్షణాన్ని గురించి ఆలోచిస్తే, ఈ క్షణం చాలా విలువైనది మన జీవితాల్లో. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఈ క్షణం చాలా విలువైనది మన జీవితంలో, ఈ క్షణం చాలా సంతోషకరమైనది. అందుకే అన్నాడు నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉన్నారట? ఒలీవ మొక్కల వలె ఉన్నారు. ఎంత గొప్పదైన ఆశీర్వాదకరమైన మాట, ఎంత గొప్ప దీవెనకరమైన మాట, ఎంత గొప్ప ఉన్నతమైన మాట. వీటన్నిటినీ మనం ఎలా పొందుకోగలం అని అంటే దానికి ఒకే ఒకటి ఉంది, భక్తి. అది తప్ప ఇంక వేరే ఏదీ లేదు, భక్తి అంతే. భక్తి, ఎవడు భక్తిపరుడై ఉన్నాడో, ఎవడు భక్తిగా ఉన్నాడో, ఎవడు నిజమైన భక్తిని చేస్తున్నాడో, ఎవడు తన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో వాడు ఈ దీవెనలన్నీ ఖచ్చితంగా పొందుకుంటాడు. వాడు ఈ దీవెనాశీర్వాదాలలోనికి ఉంటాడు. ఒకవేళ హింసలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, సాతాను మీ కుటుంబం మీద కన్నేసి మిమ్మల్ని ఏదో చేసేద్దామని ప్రయత్నించినా, ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా దేవుడు మరలా నిన్నలా లేవనెత్తుతాడు, మరలా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతంలో కూర్చోబెట్టేస్తాడు. ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టేసి ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేజ్ ప్రొటెక్ట్ యూ, మై డియర్ చిల్డ్రన్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని మనకు ఒక భరోసా ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి గొప్ప భరోసా ఉంది భక్తి జీవితంలో, అలాంటి గొప్ప ధన్యత ఉంది భక్తి జీవితంలో. ఆ రోజు తమ్ముడు వచ్చి మాట్లాడుతూ నాతో అన్నాడు, అన్నయ్య ఏం జరిగిందో నాకు తెలీదు బతుకున్నానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం జరిగిందో నాకు తెలియదు అన్నయ్య, కానీ ఎలా ఉన్నాను నేను? బతుకున్నానన్నయ్య, స్పృహలోకి వచ్చి చూసుకునేసరికి బతుకున్నానన్నాడు. అది గొప్పదా కాదా? దేవుని యొక్క మేలా కాదా చెప్పండి? నిజమే బతుకున్నావు, బతుకున్నావు, అది గొప్ప మేలది. అప్పుడు నేను అన్నాను, నీ ద్వారా నీ వలన ఇంకా ఆయన కొరకు జరిగించుకోవాల్సినటువంటి చిత్తం ఏదో ఉంది తమ్ముడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికే నిన్నింకా ఆయన పనిలోనో లేకపోతే ఆయన కృపలోనో ఇంకా బలంగా నీ కుటుంబాన్ని వాడుకోవటానికే ఈరోజు నీ కుటుంబం కన్నీటి గుండా వెళ్లకుండా ఆనందాల గుండా వెళ్ళటానికి దేవుడు మళ్ళీ నీకు ఒక అవకాశాన్ని ఇచ్చేశాడు. ఈరోజు నీ కుటుంబం సంతోషమయంగా అవడానికి, సంతోష గానాలు చేయడానికి, ఉత్సాహధ్వని చేయటానికి దేవుడు నీకు గొప్ప కృపను తోడుగా ఉంచాడు. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా కాపాడుకోవటం నీ విధి, నీ బాధ్యత అని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ కుటుంబం అయినా సరేనండి, ఏ కుటుంబం అయినా దేవునిలో ఉన్న కుటుంబం అది ఆశీర్వదింపబడిన కుటుంబం. మనకు తెలుసు నోహ కుటుంబాన్ని దేవుడు జలాల మీద నిలబెట్టాడు,
జలాల మీద నిలబెట్టాడు నోవహు కుటుంబాన్ని. ఏ ఒక్కరూ నశించిపోకుండా జలాల మీద నిలబెట్టాడు. ఎందుకు అలా నిలబెట్టాడు జలాల మీద అని అంటే ప్రచండమైన ప్రళయంలో, ప్రచండమైన వాతావరణంలో, భయంకరమైన ప్రళయంలో వ్యవస్థ అంతా కూడా కొట్టుకుని పోతున్న తరుణంలో, ఆనాటి ప్రజలందరూ శిక్ష అనుభవించిన, శిక్ష అనుభవిస్తూ ఉన్నటువంటి తరుణంలో కూడా జలాల మీద అలా పైకెత్తి నిలబెట్టాడంటే ఒక రకంగా చెప్పాలంటే తన చేతులతో పట్టుకున్నట్టేది. అది ఆయన చేతులతో పట్టుకున్నట్టే ఆ కుటుంబాన్ని. సో దేవుడు తన చేతులతో ఎత్తి పట్టుకున్న కుటుంబం ఎలా ఉంటుంది అని చెప్పడానికి నోహ కుటుంబం ఒక నిదర్శనం కాదా మనందరికీ చెప్పండి? నోహ కుటుంబం ఒక నిదర్శనం. మన ఫ్యామిలీ సెమినార్లో నోహ భార్య గురించి మాట్లాడాను, రేపే నుండి అప్లోడ్ చేస్తాం ఆ టాపిక్. చాలా అద్భుతమైన విషయాన్ని మాట్లాడాను. సో నోహ కుటుంబంలో దీవెన, నోహ కుటుంబంలో ఆశీర్వాదం, నోహ కుటుంబంలో కనబడుతున్నటువంటి ఆ యొక్క స్వచ్ఛత, ఇదంతా కూడా ఎక్కడిది అంటే దేవుడు కుమ్మరిస్తున్నాడు వారి కుటుంబం మీద ఆ దీవెనని. దేవుని యొక్క ఆశీర్వాదం అది. లేకపోతే అంత ప్రచండమైన ప్రళయంలో వారు మాత్రమే ఎత్తబడటం ఏంటి? అంత ప్రచండ కాలంలో వారు మాత్రమే లేవనెత్తబడడం ఏంటి? అంత ప్రచండ కాలంలో దేవుడు వారిని మాత్రమే కాపాడుకోవడం ఏంటి? మీరు ఆలోచించండి. కేరళలో సంభవించినటువంటి వరదల్లో చాలా కుటుంబాలు నిరాశ్రయులైపోయారు, చాలామంది చనిపోయారు. అప్పుడు ఒక వృద్ధుడు ఉన్నాడు, వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఉంటారు, పనికి వెళ్ళారు. ఆ వృద్ధుడు అక్కడ మాత్రం ఇంట్లో ఉంటాడు. నిజానికి అతను శక్తిహీనుడు, బలహీనుడు. శక్తిహీనుడు బలహీనుడు అయినటువంటి అతను ఆ ఇంట్లో వాటర్ బెడ్ మీద పడుకుని ఉన్నాడట వరదలు సంభవించే సమయానికి. అప్పటికి కూడా అతను ప్రార్థన చేసుకున్నాడు, బైబిల్ చదువుకున్నాడు, అది అతని దినచర్య. విదేశాల్లో ఉన్న తన బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను చివరి దశలో ఉన్నాను, ఆ చివరి దశలో కూడా నీ అందే ఉన్నాను, నీ మీదే ఆధారపడి ఉన్నాను. ఆ రోజు ఎందుకో పని మనిషి రాలేదు. ఎక్కడో వరదలైతే రోడ్లన్నీ మూతలు పడిపోయాయి కదా, కేరళలో సడన్గా వచ్చేసే వరదలు రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, పని మనిషి రాలేదు. సో ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఒక్కడే ఉన్నప్పుడు అతని జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలేంటి తెలుసా? అతని ఇల్లు వరదలో చిక్కుంది, కాపాడే నాథుడు లేడు. ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. అరిస్తే వినబడేది ఎవరికీ లేదు, పిలిస్తే పలికేవారు లేరు, కరెంట్ కట్ అయిపోయింది, ఫోన్ కనెక్షన్స్ లేవు, సిగ్నల్స్ లేవు, ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయిపోయాయి. అలాంటి బంద్ అయిపోయిన పరిస్థితిలో అక్కడున్న వాళ్ళకి ఆ వృద్ధుడు ఎలా ఉన్నాడు, ఆ ముసలాయన ఎలా ఉన్నాడు అని కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న దూరదేశాల్లో ఉన్న వాళ్ళు కంగారు పడుతున్నారు. ఈయన ఇక్కడే ఉన్నాడు. కానీ ఒకటి, ఆయన చనిపోయిన ఆయన భార్య, ఆ పిల్లలు, వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. అసలు వాళ్ళందరూ భయభక్తులు కలిగి ఉండడానికి గల కారణం ఈ మనిషే. ఈ మనిషి దాదాపు 15 చర్చిలు కట్టించాడట, 15 చర్చిలు. అతని బ్రతుకు కాలంలో అతను కూడా ఎక్కడో విదేశాలకు వెళ్ళి పనిచేశాడట, తన పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు, సంపాదించుకుని తెచ్చుకుని అతను ఒక్కడే సుఖపడుకోవాలనుకోలేదు. దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లో 15 చర్చిలు కట్టించాడు. ఆ 15 చర్చిలకి తానే తోడుగా ఉన్నాడు. ఎంతోమంది ఆత్మలు సంపాదించబడ్డానికి కారకుడయ్యాడు, ఎంతోమంది సువార్త పని ద్వారా ఎంతోమంది రక్షింపబడ్డానికి కారకుడయ్యాడు. ఇవన్నీ చేసినటువంటి ఆ వ్యక్తి రోజు వరదలో చిక్కుకున్నాడు. అతని దగ్గర ఉన్నది ఆ వాటర్ బెడ్ ఒకటే. చచ్చిపోతాడు అనుకున్న ఆ వ్యక్తి నీటిలో తేలడం సంభవించింది. నీటిలో తేలుతూ ఆ వాటర్ బెడ్ మీద కొట్టుకుపోయాడు. దాదాపు అతని ఇంటి నుండి 1 కిలోమీటర్ల కొట్టుకుపోయాడు. 1 కిలోమీటర్ల పాటు వాటర్లో కొట్టుకుపోతున్నాడు. కానీ అక్కడ ఏదైనా జరగవచ్చు కదండి, బెడ్ తిరగబడిపోయింది అనుకోండి, ఏది చేయలేడు, ఇంకా ఏమీ చేయలేడు. నిజానికి దేవుడు అతని పట్ల చూపించినటువంటి ఆ కృప, 1 కిలోమీటర్లు కొట్టుకుపోయిన తర్వాత కొందరు చూశారు, సురక్షిత ప్రాంతానికి చేర్చారు, శిబిరంలో తీసుకెళ్లారు. వరద బాధితుల శిబిరంలోనికి చక్కగా భోజనం చేస్తూ అక్కడ మోకరించి ప్రార్థన చేశాడట, తండ్రి యోనాను కాపాడావని నేను చదువుకున్నాను ప్రభువా, ఎప్పుడు చూడలేదు ప్రభువా. మత్స్యం గర్భంలో అంత పెద్ద సముద్రంలో యోనాని ఆ గర్భంలో ఉంచి తీసుకొచ్చి పక్కన కూర్చుండబెట్టావని చదువుకున్నాను ప్రభువా, కానీ ఎప్పుడు చూడలేదు ప్రభువా. నోవహుని అతని కుటుంబాన్ని జలాల మీద పైకి తేలజేసి అరరాతు పర్వతాల మీద నిలబెట్టి మరలా భూమి మీదకి నడిపించావని నేను చదువుకున్నాను, కానీ ఏనాడు చూడలేదు ప్రభువా. ఈరోజు నేను ఇది అనుభవించాను, అలాంటి పరిస్థితి నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి అని ఆ శిబిరంలో మోకరించి ప్రార్థన చేశాడట. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆయన పట్టుకుంటే విడిచిపెట్టేవాడు కాదు, ఆయన పట్టుకుంటే వదిలేసేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు
కాదు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చేసిన మేలు మనుషులు మర్చిపోవచ్చు, మనిషి మతిమరిపోడు. ఇప్పుడు మర్చిపోకపోయినా 10 ఏళ్ళకి మర్చిపోతాడు, ఇప్పుడు మర్చిపోకపోయినా 20 ఏళ్ళకి మర్చిపోతాడు. చేసిన మేలు మనుషులు మర్చిపోవచ్చేమో, కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. ఎంతోమంది పిల్లల్ని నిలబెట్టావు, నిన్ను వరదలో కొట్టుకుపోనిస్తానా, కాపాడుకుంటాను అనుకున్నాడు, సురక్షితమైన ప్రాంతానికి చేర్చాడు. ఇప్పుడు మరలా ఆ వృద్ధుడు తన పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నాడు, మనవలతో ఆనందంగా ఉన్నాడు. అతను ఏదో ఒక రోజు కన్ను మూస్తాడు, కానీ ఎలా మూస్తాడు తెలుసా? సంతోషంతో, ఆనందంతో, నిబ్బరమైన హృదయంతో. భక్తులు చూడండి, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు ఎలాగైతే తమ కాళ్ళు మంచం మీద చాచుకొని ప్రశాంతంగా పిల్లలందరి ఎదుట మృతి పొందారో, అలాంటి ఒక సురక్షితమైన ధన్యకరమైన ఆ మృతి ద్వారా తండ్రి సన్నిధికి వెళ్ళిపోవటానికి అతడు సిద్ధపడతాడు. సో ఇక్కడున్న ప్రతి కుటుంబానికి నేను చెప్తున్నది ఒకటే, నా ముగింపులోనికి వెళ్తున్నాను, ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, అన్నయ్య వదినమ్మ కుటుంబాలతో పాటుగా, ఎవరైతే ఆయన మార్గాల్ని విడువక ఆయనను వెంబడిస్తూ ఉంటారో మీకే మేలు కొదువై ఉండదు. రాసి పెట్టుకోండి, మిమ్మల్ని ఎన్నడూ ఆయన విడువడు, ఎడబాయడు, ఏ పరిస్థితి అయినా సరే. అలానే కష్టాలు రావు, కన్నీళ్లు రావు, హింసలు రావు అని నేను చెప్పను, వస్తాయి. అవి వస్తేనే కదా సుఖం విలువ తెలుస్తుంది. ఆ యాక్సిడెంట్ అవ్వబట్టి, పాపను సురక్షితంగా కాపాడబట్టి, ఈరోజు ఆ మొదటి పుట్టినరోజు జరుగుతుండబట్టి, తమ్ముడు మన మధ్యలో హాయిగా తిరుగుతుండడాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కిక్కు ఉందా మనకి? ఏం కిక్కు? ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాం, కిక్కు ఉంది. అది ఏవి లేకుండా బాగానే ఉండి, అమ్మాయి కూడా బాగానే ఉండి, ఇవేవి కుటుంబంలో జరగకుండా ఇప్పుడు ఈ పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి, అసలు ఇంత కిక్కు ఉంటుందా? ఉంటుందా? ఉండదండి. శోధన వచ్చిన తర్వాత వచ్చే ఆనందం ఉంది చూడండి, చాలా గొప్పది. అది కష్టం తర్వాత, ఆ దాన్ని దాటి మనం గట్టెక్కిన తర్వాత ఆ కలిగే మేలును ఆస్వాదించడం ఉంది చూడండి, చాలా గొప్పది. అది చాలా గొప్పది. ఆకలి బాగా ఉన్నప్పుడు అన్నం తింటే రుచి బాగా తెలుస్తుంది, అంతేనా? ఆకలి బాగా ఉన్నప్పుడు తింటే అన్నం రుచి బాగా తెలుస్తుందా? పొద్దుట్ నుంచి విరోచనాలు, ఇప్పుడు మీకు బిర్యానీ తినమంటే రుచి బాగా తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది మీకు బాగా? ఆకలి బాగా ఉంది, ఇప్పుడు తింటాం వేడి వేడి బిర్యానీ తింటున్నాం అనుకోండి, అప్పుడు ఉంటుంది మనకు మజ, అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం. అందుకే దేవుడు కూడా అన్నాడు, ఆకలి కొనిన వాడికట చేదు వస్తువు అయినా ఎలా ఉంటుందట? తీయగా ఉంటుందట. కడుపు నిండిన వాడు తేనె పొట్టునైనా ఏం చేస్తాడట? తొక్కేస్తాడట. కాబట్టి కష్టం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, దుఃఖం వచ్చినప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది, శోధన వచ్చినప్పుడే దేవుని మేలు యొక్క, దీవెన యొక్క, ఆశీర్వాదం యొక్క స్థాయి అంటూ అర్థమవుతుంది. అప్పుడు ఇలాంటి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళు చెమరుస్తాయి, మనకు తెలియకుండానే మన మనసు ఒక రకమైన ఆనందంతో నిండిపోద్ది. అప్పుడు అంట మనం, తండ్రి ఐ లవ్ యూ మై లార్డ్ అంటాం హృదయపూర్వకంగా. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, నేను నీ యందు నిలిచినట్లు, నీ మార్గములను అన్వేషించినట్లు, నిన్ను స్తుతించినట్లు నాకు శ్రమ కలుగుట మేలాయను అంటాడు భక్తుడు. శ్రమ కలగడమే నాకేమైందంటాడు? మేలాయను. నిజమే ప్రభువా, శ్రమ రావడం వల్లే నాకు మేలు జరిగింది ప్రభువా, శ్రమ రావడం వల్లే నేను నిన్ను స్తుతిస్తున్నాను, శ్రమ రావడం వల్లే నేను నిన్ను కీర్తిస్తున్నాను, శ్రమ రావడం వల్ల నా బాధ్యతను మరింత ఇనుమడింపజేసుకుంటూ ముందుకు కదలగలుగుతున్నాను అని ప్రతి ఒక్కరు చెప్పారు. కాబట్టి ప్రియులరా, ఈ కుటుంబం యొక్క సంతోషంలో, ఒకరి సంతోషంలో ఒకరు ఏమవ్వాలన్నాడు? ఆ పాలివారేయడమన్నాడు. ఈ కుటుంబం యొక్క సంతోషంలో మనం కూడా ఈరోజు పాలివారమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం మాత్రమే కాదు, ఈ వాక్యం వింటున్న మీ అందరి కుటుంబాలని దేవుడు అదే రీతిగా దీవించి ఆశీర్వదించాలని, ఆయన కృపలో వర్ధలింప చేయాలని, ఆయన సన్నిధి కాంతిలో ఎల్లప్పుడూ నిలవబెట్టుకుని నిత్య జీవం వరకు మనల్ని అందరినీ నడిపించాలని, ఆ భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి మనకి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈరోజు ఈ కుటుంబానికి మీరు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పసిబిడ్డను మొదటగా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఇంకా వయస్సునందు జ్ఞానమందు అభివృద్ధిని అనుగ్రహించండి, గొప్ప స్థితిలో నిలవబెట్టండి. ముఖ్యంగా యవన దశలో ఉన్నటువంటి తమ్ముడిని, ప్రభాతనికి ఇచ్చిన భార్యను మీరు సురక్షితంగా క్షేమకరంగా కాపాడి నిలువబెట్టుకున్నందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ బిడ్డలను ఇంకా దీవించమని, ఆశీర్వదించమని
ప్రభా మీ వెలుగులో నడిపిస్తూ అనేక మందికి దీవెనకరంగా బిడ్డల కుటుంబాన్ని మార్చమని, అలాగే నేను వదిను కూడా మీ కృపలో వర్ధిలింపజేసి చెల్లెమ్మకు కూడా మీ కాపుదల ప్రసాదించి కుటుంబం అంతటిని క్షేమకరమైన స్థితిలో ఉంచమని, అలాగే కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబాలను కూడా దీవించి ప్రభా మీ వెలుగుమయమైన స్థితిలో వారిని ఉంచి అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కావలిగా భద్రపరిచి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా మీ సన్నిధి కాంతిని అనుభవించే సంతోషాన్ని అనుభవించే స్థితిని దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.